హలో ఫ్రెండ్స్ ఇప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అను ఇద్దరు భార్యభర్తలు అని తెలిసిన తర్వాత ఇక నీరజ్ ఇలా ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ మై దాదా అని అంటూ చెప్పడంతో అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది అదేంటి తను మీ దాదా ఏంటి ఆర్యవర్ధన్ ఏంటి అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ అంజలి అనడంతో అప్పుడే నీరజ్ ఇలా అంటూ ఉంటాడు నమ్మాలి అంజలి నమ్మాలి తనే ఆర్యవర్ధన్ అని అంటే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ ఇక్కడ నా దగ్గర పనిచేయటం ఏంటి అని అంటూ అంజలి అంటున్నాయి ఇక అనురాధ అనురాధ రాజనందన్ టెక్స్టైల్స్ కి ఓనర్ అయిన అనురాధ నా దీంట్లో పది మందికి అన్నం పెట్టే అనురాధ నా ఇంట్లో పని మనిషిగా పనిచేసిందా ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా తప్పు చేశాను తప్పు తప్పు అని అంటూ అంజలి అంటూ ఉంటే అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అయ్యో మేడం అలా మాట్లాడకండి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది లేదు లేదు అను నువ్వు నువ్వు నాకు మేడంవి నేనే నీ దగ్గర ఉండే పనిచేసేదాన్ని అంతే తప్ప నువ్వు నాకు మేడం వే అని అంటూ అంజలి అంటుంది అలా అనేసరికి ఇక నువ్వు అప్పు కాదు నువ్వు అనురాధ మేడం అని అంటే ఇక అను ఇలా అంటూ ఉంటుంది లేదు మేడం అలా మాట్లాడకండి అని అంటూ ఉంటే అవును మీరు ఇంత గొప్పవారు ఇక మా దగ్గర మంచి మనిషి వచ్చి పనిచేస్తున్నాడే అనుకున్నాం కానీ దేవుడే వచ్చి మాలో కలిసిపోయాడని తెలియలేదయ్యా అని అంటూ అక్కడి నుంచి ఇంకో అతను అంటాడు అలా అనేసి గొప్ప వ్యక్తి మనతో పాటు కలిసి ఉన్నాడు అందుకనే ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఇలా ఇంత మంచి మనసుతో ఉన్నాడు అందుకే ఆయనకి చేయాలి మనం అంటూ ఉంటే ఇక అవునయ్యా నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది ఇది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ ఇలా ఎందుకు అయిపోయాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నా అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో మాత్రం ఆర్యవర్ధన్ సిఇఓ ఎండి అనురాధ అని అంటూ చెప్పడంతో ఇక మేము ఇలాగే ఉంటాం మమ్మల్ని పొగిడేయకండి ఎత్తేయకండి ఇక మేము ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి లేదు లేదు ఆర్య సార్ మీరు ఇలాగే ఉండాలి ఇక మీరు సీఈవగా ఉండాలి మీ స్థానం ఎప్పుడు గొప్పగానే ఉండాలి అని అంటూ అంజలి అంటుంది అనురాధ కూడా మా దగ్గర ఎండిగా చేస్తుంది అని అనటంతో ఇక అప్పుడే అందరూ ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అని అంటూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు ఇక అను అలా చూస్తూ ఉంటుంది ఇక మానసి కారులో వస్తూ ఒక్కసారిగా ఆ మాటలు వినేసి నో నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అని అంటూ అరుస్తుంది అప్పుడే నీరజ్ కార్ ఆపేస్తాడు ఏంటి మానసి ఏం జరిగింది అని అంటే ఇక అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి మాన్సి పిచ్చి దానిలాగా ఎందుకు అలర్చావు ఏమైంది నీకు అని అంటూ నీరజ్ అంటాడు అలా అనేసరికి ఈ మాన్సి ఇలా అంటూ ఉంటుంది నో నో బ్యాడ్ డ్రీమ్ బ్యాడ్ డ్రీమ్ అని అంటూ ఉంటే ఈ మధ్య నీకు పగటి కళలు ఎక్కువయ్యాయి మాన్సి ఇక థాట్స్ అన్ని పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ మానేసుకో అప్పుడు కానీ ఈ బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా ఉంటాయి అని అంటూ నీరజ్ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది ఇక నో నీరజ్ నో పద అని చెప్పి అంటుంది అలా అనేసరికి నీరాజ్ కార్ స్టార్ట్ చేసి ఇక తిట్టుకుంటూ ఉంటాడు ఆ మాన్సిని ఇక ఆ తర్వాత మాన్సి అలా కార్ స్టార్ట్ అయిన తర్వాత చి నాకు ఇలాంటి కళ వచ్చింది ఏంటి అంజలి ఏదో చేసేస్తుందని మనసులో గట్టిగా అనిపిస్తుంది అందుకనే కథ ఇప్పుడు వచ్చింది అక్కడ ఏం జరగనివ్వను అనేసి మాన్సి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అను ఆర్య ఇద్దరు అలా నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటారు అప్పుడే కార్లు వచ్చి ఆగుతాయి అందులో నుంచి అంజలి దిగుతూ ఉంటుంది ఇక అను ఆర్య అక్కడ నిలబడి నవ్వుతూ అక్కడ డాన్స్ వేస్తున్న జనాలు చూసి నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటారు కదా ఇక ఇక అప్పుడే ఇక్కడేమో అంజలి వాళ్ళు దిగటంతో అను ఆర్యతో ఇలా అంటూ ఉంటుంది సార్ అంజలి మేడం వాళ్ళు వస్తున్నారు నేను హైడ్ అయిపోతాను అంటే సరే అను నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని అంటూ ఆర్య చెప్తాడు ఇక్కడ యాదగిరి మాత్రం తననే అను చెప్పేసి ఇక్కడ కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే మల్లేశం ఇలా అంటూ ఉంటాడు ఏంటన్నా నేను ఎవరూ పట్టించుకోవట్లేదు అని అంటే వాళ్ళు నన్ను పట్టించుకోవటం ఏంట్రా నేను గొప్పవాడిని నేను ఇలాగే ఉంటాను అని అంటూ అనేస్తాడు ఇక అప్పుడే మల్లేశం ఇలా అంటూ ఉంటాడు నిన్ను నువ్వు తగ్గించుకోవట్లేదు కానీ నేను ఎవరూ పట్టించుకోవట్లేదన్నా అని అంటూ ఉంటే చూడరా నన్నే పట్టించుకుంటారు అని అంటే ఆ పట్టించుకున్నంత కూడా నేను ఎవరు పట్టించుకోరన్నా అని అంటే రే వాని గొప్ప అంటావరా నా దగ్గర అని అంటూ యాదగిరి కొడతాడు ఇక అప్పుడే మల్లేశం ఇలా అంటూ ఉంటాడు అవునన్నా నేను మేడం ఏదో గొప్పగా అంటుంది అని నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ అక్కడ ఏమీ జరగట్లేదలా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అంజలి వాళ్ళందరూ అలా కార్లో నుంచి దిగేసి అక్కడికి వస్తూ ఉంటాడు ఇక నీరజ్ కూడా ఇక అందరూ కలిసి అలా వస్తూ ఉంటే మానసి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక ఆ తర్వాత ఆర్య అలా నిలబడి చూస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడే మాన్సి అలా చూస్తూ ఉంటే అంజలి ఇలా అంటూ ఉంటుంది ప్రీతితో అన్నీ తీసుకున్నావా అని అంటే తీసుకున్నాను మేడం అన్నీ తీసుకున్నాను అని అంటూ ఉంటే మాన్సి ఇలా అనుకుంటూ ఉంటుంది ఏం తీసుకుంది ఇది అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది అప్పుడే మాన్సి ఇలా హ్యాపీ హోలీ చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది అంజలితో ఏంటి అంజలి మనం అక్కడ గొప్పగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా ఇలా చీప్గా ఈ బస్తీ వాళ్ళ దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవటం ఏంటి అని అంటూ మాన్సి అంటుంది అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది చూడు మనిసి మనం ఇంతకంటే గొప్ప సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు కానీ ఇంత ఆనందాన్ని మనం పొందలేము మనం చాలా ఉన్నవాళ్ళం కదా ఇక మనం ఏం చేయాలన్నా మనకి ఈగో అడ్డొస్తుంది మనకు ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి ఈగో వచ్చి మనం ఏమి చేసుకోలేము అదే వీళ్ళైతే చూడు మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేసేస్తారు వాళ్ళు అని అంటూ అంజలి చెప్తూ ఉంటుంది ఇక నీరజ్ అలా చూసి నవ్వుతూ ఎస్ అంజలి యు ఆర్ రైట్ అని అంటాడు ఇక అప్పుడే ఆర్యను చూసిన నీరాజ్ ఇలా అంటూ ఉంటాడు ఆనందం అంతా ఇక్కడే ఉంది అని అంటూ ఆర్యన్ చూసి నీరజ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడు ప్రీతి చీర తీసుకొని అలా వచ్చేస్తుంది ఇక అప్పుడు మానసితో అంజలి ఇలా అంటూ ఉంటుంది ఐఎమ్ సారీ మానసి ఆ అప్పు మీద ఉన్న ప్రేమతో నేను అలా అనేసాను కానీ నీ మీద కోపం ఏమీ లేదు నాకు అని అంటే శారీ విషయం గురించి చెప్తున్నాను అని అంటే అంజలి అన్న మాటకి మాన్సి సోకే అంజలి అని అంటుంది ఇక అప్పుడే నీరజ్ ఇలా అంటూ ఉంటాడు శారీ మ్యాటర్ ఏంటి అంటే అది తర్వాత చెప్తానులే నీరజ్ అని అంటూ అంజలి అంటుంది అలా అన్నాక పదండి పదండి అని అంటూ ఇక అందరూ కలిసి అలా వెళ్తూ ఉంటారు ఇక నీరజ్ కూడా అందరి మధ్యలో నుంచి వస్తూ ఉంటే అందు పక్కకి జరిగి దండాలు పెడుతూ నమస్తే చెప్తూ ఉంటారు నీరజ్కి అంజలికి అందరికీ ఇక అప్పుడే అందరూ అలా వచ్చేస్తారు ఇక అందరూ అలా మాట్లాడుతూ ఉంటే అంజలి ఇలా అంటూ ఉంటుంది ఆనంద్ ఇక్కడ అని అంటుంది అప్పుడే ఆర్య అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు ఆనంద్ రా ఇలా అని అంటూ అంజలి పిలుస్తుంది అప్పుడే ఆర్య దగ్గరికి వచ్చేసి హ్యాపీ హోలీ ఆనంద్ అని అంటూ చెప్తూ ఉంటుంది ఆర్య కూడా నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు హ్యాపీ హోలీ చెప్తాడు ఆర్య అక్కడికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఇక అప్పుడే వీళ్ళతో కలిసి సెలబ్రేట్ చేస్ చేసుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ అంజలి అంటుంది అప్పుడే నీరజ్ వచ్చేసి ఇక హక్ చేసుకొని హ్యాపీ హోలీ బ్రో అని చెప్పేసి ఇలా హక్ చేసి చెప్తాడు ఇక పక్కనే ఉన్న అంజలి కూడా ఇలా అంటూ ఉంటుంది హ్యాపీ ఓలీ ఆనంద్ అని అంటూ షేక్ ఇస్తుంది ఇక థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పి ఇక ఆర్య చెప్తాడు ఇక ఆ తర్వాత అప్పు ఎక్కడ అప్పు కావాలి నాకు అని అంటూ అంజలి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక అను అక్కడ జనాలలో వెనకాల నిలబడి ఉంటుంది అప్పు ఏంటి నువ్వు అక్కడే ఉండి పలకట్లేదేంటి రా ఇలా అని అంటూ అంజలి అనుని పిలుస్తుంది ఇక అప్పుడే అను అక్కడికి వచ్చి నిలబడుతుంది ఏంటప్పు అక్కడ వెనకాల నిలబడిపోయావేంటి అని అంటూ నీకోసం అమ్మవారి శారీ తీసుకొచ్చాను నేను అని అంటుంది అలా అనేసి ఇక మీరు కూడా రండి అని అంటూ ఐదుగురిని పిలుచుకొని ఇక ఐదుగురు ముద్దైదులు పెడతారు కదా ఆ రకంగా అనుకి శారీ పెడితే ఇక అప్పుడే అను పాత కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అప్పు అలా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే మీ ప్రేమని చూసి అలా పాత అనిపించింది ఆనందంతో వస్తున్నాయి అని అంటూ అను చెప్తుంది అలా చెప్పేసరికి అవునా ఇక నేను నీకు ఉన్నాను కదా నువ్వెందుకు బాధపడతావు ఆలోచించకు అని అంటూ అంజలి చెప్తుంది ఆ తర్వాత అను అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక నీరజ్ నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు అను వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నీరజ్ ఇక ఆ తర్వాత అంజలి ఇలా అంటూ ఉంటుంది అప్పు ఏడువో తప్పు నువ్వు నా సిస్టర్ కదా నువ్వు ఎందుకు ఏడుస్తావు అని అంటూ ప్రేమగా మాట్లాడుతుంది ఆ తర్వాత అందరూ అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద్ ఆనంద్ వల్లే ఈ థాట్ నాకు వచ్చింది ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అని అంటూ ఉంటాయి అందరూ ఆనంద్ కి కూడా చేయి జై అని చెప్పి కొడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడ నుంచి ఇక యాదగిరి గట్టిగా అరిచేసి ఏ ఆపన్ రాబాయ్ అని అనేసరికి ఆర్య సీరియస్ గా చూస్తూ ఉంటాడు యాదగిరిని ఇక అప్పుడే యాదగిరి అందరినీ కంట్రోల్ చేసేసి ఇక్కడ పదండి ఉట్టి కొట్టే టైం అయింది అని అంటూ అనేస్తాడు అలా అనేసరికి అందరూ ఉట్టి కొట్టడానికి వెళ్ళిపోతారు ఇక అప్పుడే అంజలి ఫస్ట్ నువ్వే అని అంటూ నీరజ్ అనడంతో సరే అని చెప్పేసి అంజలి అలా ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తుంది తన వల్ల కాదు ఆ తర్వాత నీరజ్ ట్రై చేస్తాడు తన వల్ల కూడా కాదు ఆ తర్వాత మాన్సి ట్రై చేస్తుంది తన వల్ల అంజలి ఇలా అంటూ ఉంటుంది ఆనంద్ నువ్వు నువ్వు కొట్టు ఈసారి అని అంటే అప్పుడు ఆర్య నేనా నేనేం కొట్టను అని అంటే ప్లీజ్ ఆనంద్ కొట్టు మేమంతరం ట్రై చేస్తాం కదా నీ వల్ల అవుతుందేమో కొట్టు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అలా అనువైపు చూస్తూ ఓకేనా అని అంటే సరే అని చెప్పి అను అనటంతో ఇక ఇద్దరు సైగ చేసుకొని ఇక అప్పుడే ఆర్య వచ్చేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ ఉట్టిని కొట్టేస్తాడు అది పగిలిపోతుంది ఇక అప్పుడే అక్కడ వాళ్ళంతా వచ్చేసి ఆర్యని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక అందరూ నవ్వుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మానసి చాలా సీరియస్గా అను వైపు చూస్తూ ఉంటుంది అను ఆ సారీ పట్టుకొని నిలబడ్డ ఉండటం చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది మానసి మేమంతా ఇలా బాధపడుతూ ఉంటే ఇక నేను నాకు దక్కాల్సిన చీర నువ్వు తీసుకొని సంతోషంగా ఉంటావా ఆ చీరను చూడు ఇప్పుడు ఏం చేస్తాను అనేసి ఇక మానసి అలా అనుకుంటుంది పక్కనే ఉన్న కర్పూరం తీసుకొని ఇలా నలిపేసి చీర మీద పౌడర్ లాగా వేసేస్తుంది వేసి కింద అక్కడ చిన్న పేపర్ తీసుకొని ఇక లైటర్ తో వెలిగించేసి శారీ మీద వేస్తుంది ఇక అప్పుడే చీర కాలిపోతూ ఉంటుంది అను ఆ చీరని కింద పడేసి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఆర్యని అందరూ ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు కదా ఇక అప్పుడు ఆర్య కూడా కిందకి దిగి అను దగ్గరికి వచ్చి పరిగెత్తుకొని వచ్చి చూస్తూ ఉంటాడు ఇక చీర కాలిపోతూ ఉంటుంది మాంసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చీర తగలబడిపోయినందుకు ఇక ఆ తర్వాత ఆర్య అను ఏడుస్తూ ఉంటే ఇలా కళ్ళతో సైకి చేసి ఏం కాదులే అన్నట్టుగా ఇలా చెప్పేసరికి అను సైలెంట్ అయిపోతుంది అంజలి ఇలా అంటూ ఉంటుంది ఇక మా అను నువ్వు బాధపడుకో సేమ్ సారీ మళ్ళీ తెప్పించి ఇక అమ్మవారి దగ్గర పూజ చేసి తెప్పిస్తాను అని అంటే అను అలా ఏడుస్తూనే ఉంటుంది ఇక అనుని కంట్రోల్ చేస్తుంది అంజలి ఇక ఆ తర్వాత నీరజ్ అందరూ ఆఫీస్కి వచ్చేస్తారు నెక్స్ట్ డే ఆ తర్వాత శారదాదేవి ఇంట్లో కూర్చొని అలా ఉండగా అప్పుడే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు మేడం అని చెప్పి అంటూ ఇలా వచ్చాం మేము అని అనడంతో అవునా నా కొడుకుకి ఫోన్ చేస్తాను అని అంటూ ఆర్యకి ఫోన్ చేయబోతుంది నో మేడం ఫోన్ తీసు తీసుకోకూడదు మాట్లాడకూడదు అనేసి ఫోన్ లాక్కుంటాడు ఇక ఫోన్ తీసుకునేసరికి ఇక అప్పుడే ఇలా ఫోన్ తీసుకొని అలా చూస్తూ ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు చెక్ చేయటానికి ఇక అప్పుడే పని వాళ్ళు వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తారు అప్పుడు నీరజ్ మీటింగ్లో ఉండగా జెండే వచ్చేసి నీరజ్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ అని అంటూ ఇంట్లోకి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారంట చెకింగ్ కోసం అని అనడంతో నీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఇక మన దగ్గర అయితే అన్నీ ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ నాకు భయంగా ఉంది దాదా లేడు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు జెండే ఇలా అంటూ ఉంటాడు నీరజ్ ఇక మీరు టెన్షన్ పడకండి నేను ఉన్నాను కదా అని చెప్తూ ఉంటాడు ఇక మాన్సి చాలా కంగారు పడిపోతూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేను బ్రోయిన్లది ఫోర్ సంతకం చేశాను ఇక సంతకం కొట్టేశాను అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది కమర్షట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం